అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ సీఎం జయలలితకు చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది కర్ణాటక హైకోర్టు. స్పెషల్ కోర్టు విధించిన 4 ఏళ్ల శిక్షను రద్దు చేయడానికి తగిన ఆధారాలు కూడా లేవని పేర్కొంది ధర్మాసనం. బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ తీర్పు చెప్పిన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అవినీతి కేసులు మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును గుర్తు చేశారు. అవినీతి కేసుల సత్వర పరిష్కారానికి క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయన్నారు. మరోవైపు బెయిల్ రాలేదన్న